353 సంవత్సరాల క్రితమే కళ్ళు గీసే కత్తులతో యుద్ధం చేసి రాజ్యం ఏలిన చరిత్ర పాపనగౌడ్కు ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల గడీల మీద బహుజన దండయాత్రను సిద్దిపేట నుండి ప్రారంభం చేస్తున్నామన్నారు. ఆనాటి దొరల మూలాలు ఈనాటి దొరలకు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహుజన దండయాత్ర పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేటకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమరులైన 1300 మంది అమరవీరుల త్యాగాలకు తూట్లు పొడిచిన సిద్దిపేట గడ్డ మీద బహుజన దండయాత్ర చేస్తున్నామన్నారు. నారాయణకేడ్లో 3 కుటుంబాలే 50 ఏళ్ళు రాజ్యం ఏలుతున్నాయన్నారు. బహుజన పార్టీ కండువ వేసుకుని ప్రగతి భవన్లో చాయ్ తాగే రోజులు ముందు ముందు ఉన్నాయని స్పష్టం చేశారు. అమరవీరుల సాక్షిగా ప్రవీణ్ కుమార్ సీఎం కావడం అంటే అన్ని వర్గాల ప్రజలు సీఎం అయినట్లేనని పేర్కొన్నారు. బహుజనులు కేవలం జెండాలు మోయడానికే పనికొస్తారా, హరీష్ రావు ఫామ్ హౌస్లోకి వెళ్లడానికి పనికిరారా అని ప్రశ్నించారు. మీరు ఏ బంద్ ఇచ్చినా మా బహుజనులు మీకు బంద్ పెడతారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్, హరీష్ రావు, కవిత బిడ్డల్లాగా మన పిల్లలు పెద్ద పెద్ద పాఠశాలల్లో ఎప్పటికీ చదవలేరని, మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 20,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని సబితా ఇంద్రారెడ్డి చెబితే కేవలం 5049 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బహుజనులు చదువుకుంటే ప్రశ్నిస్తారని, అందుకే మనం చదువుకోవడం దొరలకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. హైదరాబాద్లో వెంకట్రామరెడ్డి 100 కోట్లు పెట్టి భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. బహుజనులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఏనుగు గుర్తు మీద ఓటు వేయబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న కాకమన్న కాంగ్రెస్ వాళ్ళు పెద్ద సభ పెట్టిండ్రు. ఆ సభలో మేము ట్రాఫిక్ జామ్ లో చిక్కున్నాం. ఆ ట్రాఫిక్ జామ్ ఉంటే లారీలలో తమ్ముళ్ళందరూ వచ్చి మాతో ఫోటో దిగుతున్నారు. సార్, మేము పోతున్నది కాంగ్రెస్ సభ కానీ ఓటేసేది మాత్రం బహుజన సమాజ్ పార్టీ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా మీద రాజ్ బోడా లాంటి అసంటులతో దాడులు చేయిస్తున్న రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఇంకా ఎవరో కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, రాబోయే ఎలక్షన్లలో తెలంగాణలో ఉండే బహుజన బిడ్డలందరూ, వాళ్ళు బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ఏ పార్టీకి ఓటేయబోతున్నారు? బరాబర్ ఏనుగు గుద్దబోతున్నారు. ఈవీఎంలు పగిలిపోతాయి రేపు. సదర్ ఉత్సవాలు జరిపి యాదవ ఇంత పేరులో పాల్గొన్నందుకు రాత్రికి రాత్రే ఆయన మీద 71 కేసులు పెట్టించిండు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ కు చాలా క్లోజ్ ఆయన. ఇప్పటికైనా గుర్తించండి, బీజేపీలో ఉన్న బహుజనులారా, బీఆర్ఎస్ లో ఉన్న బహుజనులారా, అదే విధంగా కాంగ్రెస్ లో ఉన్న బహుజనులారా, వాళ్ళందరూ కూడా మనను వాడుకుంటారు తప్ప మనను వాళ్ళ గుండెల్లో పెట్టుకోరు. మనం ఎప్పుడు కూడా పథకాలకు గొర్రెలలాగా లబ్ధిదారులే కావాలి తప్ప వాళ్ళ కుర్చీలు మాత్రం మనకియ్యరని ఆనాడే చెప్పిండు మానేడు కాంచీరామ్ గారు. ఈనాడు మళ్ళీ బహుజన్ సమాజ్ పార్టీ చెప్తున్నది. అందుకొరకు దయచేసి ఈ రోజు నుంచి మీ ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ డిసైడ్ చేస్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉన్నారు. మరి ఆయన పోయి అడగండి అంటే, సార్ మేము బహుజనులం సార్, ఆయన బహుజనుడు కాదన్నారు.